ఆంధ్రప్రదేశ్లో సింహాపురి రాజకీయాల రూటే సెపరేట్ అందులోను కోవూరు నియోజకవర్గం మరింత ప్రత్యేకం ఈ నియోజకవర్గంలో నల్లపురెడ్డి కుటుంబం వరుస విజయాలను సాధించింది తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచిన వేమిరెడ్డి కుటుంబం ఈసారి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యింది దీంతో ఈసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నుంచి పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడో తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో కోవ్వూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రవాణా చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా కోళ్లు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు తాజాగా పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన కొవ్వూరు నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం లేటెస్ట్ అంచనాల బట్టి పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓట్ చేరు తెలుగుదేశం పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా కోళ్లు టూ సర్వే ప్రకారం జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది కోళ్లు వన్ సర్వేకు కోళ్లు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం కోవూరు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నలభై ఆరు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది ఇప్పుడు పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం నలభై నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడైంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు ప్రస్తుత సర్వేలో రెండు శాతం పెరిగి యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది ఇక ఇతరులకు గత సర్వేలో ప్రస్తుత సర్వేలో ఐదు శాతం ఓటు చేరే వచ్చే ఛాన్స్ ఉందని సర్వే ద్వారా అర్థమవుతోంది పందెంకోళ్లు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో కోవూరు సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు కారణాలను ఇప్పుడు పరిశీలిత కొవ్వూరు నియోజకవర్గంలో తాజాగా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ బేస్ను పెంచుకోగలిగింది ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబ హవా స్పష్టంగా కనిపిస్తోంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పాజిటివ్ ఇమేజ్ ఈ నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది ఇక రెడ్డి కుటుంబం నుంచి సపోర్ట్ రావడం కూడా అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అనేటటువంటి అభిప్రాయం జనంలో కనిపిస్తోంది ముఖ్యంగా మత్స్యకార కమ్యూనిటీ నుంచి వైసీపీకి సపోర్టు అంతగా లేకపోవడం ఒక మైనస్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కోవూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది